స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. ఏపీసీఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో సిమెంట్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ అప్రూవర్గా మారారు. చంద్రకాంత్ను వచ్చే నెల 5న హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. ఏపీసీఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో సిమెంట్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ అప్రూవర్గా మారారు. చంద్రకాంత్ను వచ్చే నెల 5న హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర నడి తెలుసుకుందాం. రాఘవేంద్ర, చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కూడా చంద్రబాబు మెడికల్ బెయిల్ పైన కూడా రిలీజ్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్కన నిన్న అయితేనేమి చంద్రబాబు కేసుకు సంబంధించి ఏదైతే రెగ్యులర్ బెయిల్ పైన కూడా నిన్న విచారణ అయితే జరిగింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా నిన్న పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబుకి ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చిన ఎడల కేసు తప్పుదోవ పట్టే పరిస్థితి ఉందంటూ కూడా చాలా వరకు వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న కేసుని ఈ రోజు కూడా కోర్టులో కూడా వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి కూడా ప్రస్తుత హెల్త్ కండిషన్ అయితేనేమి అదే విధంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అక్రమంగా అరెస్ట్ చేశారనేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు అయితే వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి ఒక పక్కన ఏసీబీ కోర్టులో కూడా అంటే ఏదైతే సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి సిరీష్ చంద్రకాంత్ కూడా అప్రూవర్గా మారంటూ కూడా ఒక పక్కన సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా సిఐడికి సంబంధించిన న్యాయవాదులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ కోర్టు వచ్చే నెల 5వ తేదీన ఎవరైతే ఈ సిమెంట్స్ కేసుకు సిమెంట్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ని వచ్చే నెల 5వ తేదీన కూడా ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరచాలనేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతము ఒక పక్కన చంద్రబాబుకు సంబంధించి ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతము మెడికల్ బెయిల్ పై ఉండగా అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం వచ్చేసి ఒక పక్కన హైకోర్టులో అయితేనేమి ఈ కేసుకు సంబంధించి బెయిల్ పైన కూడా విచారణ కొనసాగుతుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఈ నెలలోనే ఈ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారనేసి గతంలో నుంచి కూడా టీడీపీ నేతలు అయితేనేమి చంద్రబాబు కూడా ఒక పక్కన హైకోర్టులో కూడా గతంలో పిటిషన్ వేశారు. అది కొట్టివేసిన తర్వాత అనంతరం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే పూర్తయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన క్వాష్ పిటిషన్ పైన కూడా ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే రాఘవేంద్ర, సిఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ఆ వాదనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఒక పక్కన అంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే దీంట్లో వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి స్కామ్ కు సంబంధించిన విచారణ అయితే ఒక పక్కన సిఐడి అధికారులు పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2000 పేజీలకు సంబంధించిన కేసు రిపోర్ట్ కూడా ఒక పక్కన కోర్టుకి అయితే సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి అనేక చోట్ల కూడా ఏదైతే ఈ నోట్ ఫైల్స్ అయితేనేవి అదేవిధంగా వాట్సాప్ చాట్లకు సంబంధించి ప్రత్యక్షంగా కూడా చంద్రబాబు ప్రమేయం ఉందంటూ కూడా ఎవరైతే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారో కోర్టుకి అయితే మరొకసారి పూర్తి స్థాయిలో కూడా తెలపడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు అయితే పూర్తి స్థాయిలో కూడా తప్పుదోవ పట్టే అవకాశం కూడా ఉంది అనేసి మరోసారి కూడా దీనికి సంబంధించి వాదిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓకే రాఘవేంద్ర, స్కిల్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన సిదీష్ చంద్రకాంత్ పై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? అంటే గతంలో నుంచి అంటే ఏదైతే ఒక పక్కన స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు దానికి నిధులు ఏదైతే విడుదల దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అవకతవకలు జరిగినాయి. భారీ స్కామ్ కూడా చోటు చేసుకుంది అంటూ కూడా ఒక పక్కన సిఐడి కేసు అయితే నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు కనుసన్నల్లోనే పూర్తి స్థాయిలో కూడా దీంట్లో స్కామ్ జరగడానికి ఎక్కువగా
చంద్రబాబే దీంట్లో ప్రధానంగా ఏ1 గా అనేసి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చంద్రబాబుకు సంబంధించి మొదటి నుంచి ఏదైతే కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా అరెస్ట్ చేసేంత వరకు కూడా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చివరికి రాజకీయ కోణంతో పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబుని ఈ కేసులో అక్రమంగా ఇరికించారంటూ కూడా ఒక పక్కన చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఇదే కేసులో ఏదైతే 17A సెక్షన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబుని ఈ కేసులో కూడా అసలు అరెస్ట్ చేయడానికి లేదు. ఏదైతే ప్రజాప్రతినిధులు అయితేనేమి అదేవిధంగా కూడా సివిల్ సర్వెంట్స్ ని కూడా అరెస్ట్ చేయడానికి 2018లో 17A సెక్షన్ లో సవరణలు చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ కేసు అక్రమ అరెస్ట్ కిందకి వస్తుంది. అసలు ఈ కేసులో చంద్రబాబు మీద కేసు నమోదు చేయడానికి కూడా లేదు. కావున ఈ దీన్ని క్వాష్ చేయాలనేసి కూడా గతంలో నుంచి కూడా ఒక పక్కన చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఓకే రాఘవేంద్ర, ఓకే సిమెంట్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ ఎప్పుడు విచారణకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇప్పటికి ఒక పక్కన అయితే దీనికి సంబంధించి ఏదైతే ఒక పక్కన విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పూర్తి కాని పరిస్థితి, అంటే విచారణ కూడా అంటే ఈ కేసుకు సంబంధించి మొదటగా ఏదైతే ఒక పక్కన బెయిల్స్ అయితేనేమి అదేవిధంగా క్యాష్ పిటిషన్లు అయితే నడుస్తున్న నేపథ్యంలో అదే విధంగా చూసుకుంటా అంటే చంద్రబాబు మీద పలు కేసులకు సంబంధించి కూడా ఒక పక్కన కేసులు నమోదు అయితేనేమి దీనికి సంబంధించిన పీటీ వారెంట్ కూడా ఒక పక్కన ఏసీబీ కోర్టులో కూడా గతంలో వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి అంటే విచారణ దశలోనే పూర్తి స్థాయిలో కూడా ఇతన్ని విచారించే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో సిమెన్స్ ప్రతినిధిని కూడా ఒక పక్కన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు విచారణ రావాలి అనేసి వాయిదా కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాఘవేంద్ర, స్కిల్స్ క్యాంప్ లో అప్రూవర్ గా ప్రకటించిన తర్వాత సిదీష్ చంద్రకాంత్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే ఇంతవరకు అంటే ఇప్పుడు ఎవరైతే అప్రూవర్ గా మారారనేసి ఎప్పుడు కూడా వారికి సంబంధించిన అంతా కూడా చాలా వరకు పోలీస్ అధికారులు అయితేనేమి విచారణ అధికారులు కూడా గోప్యత పాటించేది ముఖ్యంగా ఉంటది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు వరకు కూడా ఏదైతే సిమెంట్స్ కంపెనీ ఎటువంటి స్కామ్ జరగలేదు, ఈ దీనికి సంబంధం లేదనేసి గతంలో నుంచి కూడా ఒక పక్కన సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన కొంత ఒక ప్రతినిధి అయితే ఇంతకుముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది తమకు ఎటువంటి ఈ స్కామ్ లో సంబంధం లేదని. కాకపోతే ఇప్పుడు ఎవరైతే సుదీప్ చంద్రకాంత్ ఉన్నాడో ఇతని పేరు రావడంతో కూడా ఒక్కసారిగా కూడా ఇతనికి సంబంధించి ఎవరున్నారు అనేసి కోణంలో కూడా ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిగే అవకాశాలు కూడా సిఐడి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇతని నుంచి వివరాలన్నీ సేకరించి కోర్టు కూడా ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే వచ్చే నెల 5 తారీఖును కూడా ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరచడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక పక్కన సిఐడి అధికారులకు అయితేనేమి అదేవిధంగా సిఐడి లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఓకే రాఘవేంద్ర, ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఇప్పుడు వరకు చూసుకుంటా ఉంటే చంద్రబాబుకు సంబంధించి నిన్న ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఇచ్చారో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో ఒక పక్కన స్కిన్ ఎలర్జీతో అయితేనేమి చాలా వరకు డిహైడ్రేషన్ తోటి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్లను బట్టి ఈ ఏదైతే మెడికల్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు సంబంధించి కంటి ఆపరేషన్ అయితేనేమి అదేవిధంగా చూసుకుంటే దానికి దాదాపుగా 5 వారాల పాటు కూడా రెస్ట్ ఇవ్వాలనేసి కూడా ఒక పక్కన డాక్టర్లు అయితే చెప్పిన పరిస్థితులు. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న మెడికల్ రిపోర్ట్ లో కూడా కొద్దిగా గుండెకు సంబంధించి కూడా ఎక్కువ పరిమాణం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మెడికల్ కండిషన్ లో ఉండాలి, చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లే సమయంలో కూడా అంబులెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేసి కూడా ఒక పక్కన మెడికల్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని చూస్తా ఉంటే పూర్తి స్థాయిలో చంద్రబాబుకి సంబంధించి ఆరోగ్యం అనేది 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి కావున ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబుకు అనేక రకాలుగా ఆరోగ్య కోణాల్లో ఇబ్బంది పడుతున్నారు అనేసి ఒక పక్కన మెడికల్ రిపోర్ట్ ఉండటం అయితేనేమి జరుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ఇది రాజకీయ కోణంలోనే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఒక రాజకీయ నాయకులు ఇచ్చినట్లే ఇచ్చారు కానీ ఇది వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ కాదంటూ కూడా ఒక పక్కన వైసీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు సంబంధించి వైద్యానికి సంబంధించి అయితేనేమి చాలా వరకు ఒక పక్కన ఏదైతే అదే రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో చాలా వరకు డిహైడ్రేషన్ అయితేనేమి హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది, ఆ కారణంగానే కూడా చాలా వరకు ఆరోగ్యం దెబ్బతినింది అనేసి కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.